హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు రూపాయల కలర్ హాస్పిటల్స్ లో ఉచితంగా నమస్తే దీపావళి శుభాకాంక్షలు నమస్తే జయ దీపావళి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అని కానీ ఉత్సాహం కదరామ్మ గారు చిన్నప్పుడు కూడా అలాగే పూజ మీద లేకపోతే పిండి వంటల మీద చాలా తక్కువ వెళ్తుంది ఆలోచన ఏం పూజ చేసుకోవాలి లేకపోతే ఏం వండుకోవాలి ఏం తినాలి ఉండదు సాయంత్రం అవుతుంది ఎప్పుడు దీపాలు పెట్టుకుందాం ఎప్పుడు క్రాకర్స్ కాల్చుదాం ఇటే వెళ్తుంది కదా రమ్మగారు పెద్దవాళ్ళకి కూడా పిల్లలు పిల్లలు ఆడుతా ఉంటే మనకు అది సరదా కదండి మీరు కూడా అంతే చిన్నప్పుడు రమ్మగారు అబ్బో మామూలుగా కాదు బాగా కాల్చే వాళ్ళ చాలా దీపావళి సరదా దీపాలు కాల్చే వాళ్ళం కూడా బాగా మా నాన్న బాగా తెచ్చేవారు అవునా తర్వాత మా అన్నయ్య కూడా ఎక్కడా తగ్గేవాడు కాదు బాధ తెచ్చేవాడు పాలేళ్ళు వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు ఇంట్లో పిల్లలం ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా పాలేళ్ళు కాల్చేవాళ్ళు మేము కాల్చేవాళ్ళం కొంచెం ఆశ్రితుల కుటుంబాలు చాలా మంది ఉండేవాళ్ళు కదా వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటు కాల్చేవాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు మాకు పెద్ద వాకిలి అది ఎత్తరుగులు ఇల్లు వాకిలి బయటేమో చెరువు ఎదురుగుండా అది ప్రైవేట్ ప్లేస్ లాగా ఉండటము జనాలు తిరిగేది కాదు మేమే మేము తిరిగేదే ఎక్కువ దాంతో బానే ఉండేది ప్రైవసీ ఉండేది కొంత కొంత జనం తిరిగేది కాదు ఆ ఊరంతా చేసుకునే వాళ్ళు కూడా కాదు ఎక్కువ మేము వాళ్ళం మాకు సరదాగానే ఉండేది చిన్నప్పుడు పెద్ద కూడా నాకు దీపావళి సరదా ఎక్కువ దీపాలు పెట్టుకోవడం చిన్నతనంలో పూజా వ్యవహారం ఏం తెలిసేది కాదు జయ మా ఇళ్లలో ధనలక్ష్మి పూజ అది అసలు లేనేలేదు పెద్దవాళ్ళం అయ్యాక నా వివాహం అయ్యాక మాకు ధనలక్ష్మి పూజా విధానం తెలిసింది ఇది ఒక సార్ట్ ఆఫ్ బిజినెస్ కదా వైద్యం అంటే ఒక వృత్తి దాన్ని ప్రత్యేకంగా అమ్మవారిని పూజించటం అది మరి వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో కొంచెం లక్ష్మీ పూజ చేయటము సాయంకాలం అయ్యేసరికి దాంతో అట్లా అలవాటు అయిందన్నమాట పూజ చేసుకోవటం కాస్త తులసి తులసిని పెట్టుకోవటం లోపల అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడం తర్వాత దీపాలు పెట్టడం ఏమైనా రెండు మూడు స్వీట్లు చేయటం దీపావళి పండం కన్నా కానీ బెల్లంగంతో వేసిన ఏవో ఒక రెండు మూడు స్వీట్లు చేసి పెట్టుకోవడం టపాసులు కాల్చం కానీ స్వీట్లు తినాలి అదొక లెక్క ఏమైనా ఆరోగ్య నియమాలు ఉన్నాయంటే మరి ఆ పొగకి దానికి బెల్లము దానికి విరుగుడు పొగలు పీల్చేస్తాం కదా మనం తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతాం వేడి ఆ పొగకి ఏమవుతుంది చెమటలు పెట్టేస్తాయి నువ్వు గమనించు పిల్లల్లో ఉక్క పోసేస్తుంది పొగస్తా ఉంటాయి కొంతమందికి షుగర్స్ డౌన్ అయిపోతాయి ఆ పొగలు ఆ హైరానా దీపాలు వేడి దాంతో గందరగోళానికి ఖచ్చితంగా మనకి షుగర్స్ డౌన్ అవుతాయి చెమటలు పోసేస్తాయి పొగలు పీల్చడం వల్ల ఒక రెస్పిరేషన్ సమస్యలు ఏర్పడతాయి దానికి తీపి మందు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా మేము కుటీర పరిశ్రమ లాగా ఎన్ని చేసుకునే వాళ్ళం పిల్లలందరూ ఏం స్వీట్ చేస్తాం బెల్లంతో చేసిన బెల్ల బూందీ చేస్తారు జయా బెల్లపు లడ్లు శనగపి బూందీ లడ్డు చేస్తామా మా వైపు అయితే మేము కజ్జకాయలు వాళ్ళం బాగా ఇంట్లో కజ్జకాయలు చేసేవాళ్ళు తర్వాత గవ్వలు చేసి బెల్లం పాకం పేటాలు చేసి గవ పాకం పట్టడము తర్వాత మైసూర్ పాక్ ఒకటి చేసేవాళ్ళు బాదుషాలు కూడా అప్పుడప్పుడు చేస్తున్న బాదుషా తక్కువ ప్రధానంగా మేము కజ్జకాయలు మైసూర్ పాకు అవి చేసుకునే వాళ్ళం కొన్ని కరకరలు కూడా చేసేవాళ్ళం కానీ ప్రధానంగా ఇవి తినాలి నేను మినప్సుని కూడా చేస్తా చేయా దీపావళి పండగ అంటే మినప్సుని చేస్తాను పాలుకోవాల్ ఏదైనా చేస్తా ఓకే దీప పదార్థాలు ఒక మూడు నాలుగు ఏ కుదిరితే అవి మూడో నాలుగో చేసి డబ్బాకెత్తటం అది ఇక తపాసులు కాల్చాక అవి తినే మనకి ఇక మరి ఆ రోజు ఉదయం నుంచి మనం ఎలాంటి నియమాలు పాటించాలండి దీపావళి రోజు తలంటి పోసుకోము పోసుకోము ఈ సంవత్సరం మనకి విశేషం ఏంటంటే నరక చతుర్దశి దీపావళి ఒకే రోజు వచ్చినాయి మామూలుగా మనకి తిథి నియమాలు మాట్లాడుకుంటాం మనం తిథులు ఎప్పుడు రావాలి సూర్యోదయంతో ఉండే తిథి లెక్క కొన్ని తిథులకు మాత్రం రాత్రిళ్ళు లెక్క ఆ కొన్ని తిథుల్లో పౌర్ణమి అమావాస్య ఉన్నాయి చతుర్దశికి ఏమో సూర్యోదయనేమో చతుర్దశి సూర్యోదయం ముప్పై ఒకటో తారీఖు పొద్దునుంది ఓకే మనకి చతుర్దశి నాడు ఏం చేయాలి సాధారణంగా చతుర్దశి నాడే ఖచ్చితంగా అభ్యంగరం చేయాలి నెత్తికి నూనె పెట్టుకోవాలి అమావాస్య నాడు తలంటి పోసుకోకూడదు అవును ఇది ఒక లెక్క అందుకని ఏం చేస్తాం చతుర్దశి నాడే బాగా నెత్తికి నూనె పెట్టుకోవడం తెల్లవారుజామునే సూర్యోదయానికి బాగా ముందు తలస్నానం చేయటం యమదీపాలను పెడతారు ఇప్పుడు పెట్టే దీపం ఏంటంటే పితృదేవతలకి నరకానికి దక్షిణం వైపు పెడితే ఆ దారి చూపిస్తామన్నమాట మనం పితృదేవతలకి ఇచ్చేది ఖచ్చితంగా ఇప్పుడు పెట్టే దీపం పితృదీపాలే దీనికి పదిహేను రోజుల ముందు మనం ఏం చేసాము ఒక నెల రోజుల ముందు పదిహేను రోజులు కాదు నెల ముందు మహాలయ పక్షాల్లో పితృదేవతలనికి ఆరాధన చేసాం మనం అవును ఆ విముక్తి ఏర్పడినట్టు వచ్చినటువంటి దేవతలు వాళ్ళు నరకంలో పడిపోకుండా వెళ్ళడానికి దారి ముక్తి మార్గానికి దారి చూపిస్తామని పొద్దునే తెల్లవారుజామునే దీపాలు పెడతారు అందరూ పెట్టరమ్మా ఆ విధానం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు మీకు ఎప్పుడు చేయలేదు ఇలాంటివి చేస్తే మంచిది అలాంటి భావాలు ఉంటే మా ఇంట్లో లేదు అన్న ఆలోచన చేయకుండా అభ్యంగనం సూర్యోదయానికి ముందే అభ్యంగనం చేసి దక్షిణ దిక్కుకి దీపం పెట్టడం మంచిది కుదిరితే దీనికి నేను ఎప్పుడు చెప్పే రూలే మీ ఇంట్లో పెద్దవాళ్ళు వీటికి ఒప్పుకోవాలి మన ఇంటా వంట లేని చేయొద్దు అంటే చేయకండి ఏ పెద్దవాళ్ళు లేరు మా ఇంటికి ఒక పద్ధతి ఏం లేదు మీరు చేయదలుచుకున్నారు అలవాటుగా చేసుకోండి ఓ సంవత్సరం వేసిందే గంతని మా వేయకూడదు చేస్తే ఎప్పటికీ అది మీరు అలవాటుగా ఉంచుకోవాలి మీ తర్వాత తరాలకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది లేని పక్షంలో చెయ్యొద్దు ఏం పర్వాలేదు లేకపోతే ఏదో కొంప ఉనిగిపోతుంది అనుకోకండి చేసినా కొంపమునగదు చేయకపోయినా కొంపమునగదు కేవలం మన మనసులో ఉంది అది అంతే అవకాశం ఉంటే చేయటం కానీ అభ్యంగనం ప్రతి వాళ్ళు చేయవలసిందే చతుర్దశి నాడు చతుర్దశి నాటి సాయంకాలాలు దీపాలు పెట్టే విధానం కొన్ని చోట్ల కనపడుతుంది కొన్ని చోట్ల కనపడదు ఈసారి మన దీపావళి పండగ ఎలా వచ్చింది ముప్పై ఒకటో రోజు ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నానికి అమావాస్య వచ్చేసింది అమావాస్య తిథి నియమం ఏంటి మనకి పండగ చేసుకోవాలంటే రాత్రి ఉండాలి సాయంత్రం రాత్రి ఉండాలి సో థర్టీ ఫస్ట్ రాత్రి అమావాస్య ఉన్నది కాబట్టి లక్ష్మీ పూజా విధానము దీపం పెట్టుకోవటము ఈ తదితర నియమాలన్నీ కూడా దీపాలు పెట్టటము టపాసులు కాల్చటము సాయంకాలం రాత్రి రాత్రి కదా లక్ష్మీ పూజ చేస్తారు ఇది మీరు థర్టీ ఫస్ట్ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు పెద్దవాళ్ళందరూ ఆమోదించింది అయితే ఒకటో తారీఖు పొద్దున కూడా అమావాస్య ఉన్నది ఇప్పుడు పితృతర్పణం విడిచే పద్ధతి ఉంటుంది కదా అమావాస్య నాడు ఈ అమావాస్య నాడు దీపావళి అమావాస్యకి పితృతర్పణాలు విడిచే పద్ధతి కూడా ఉంది ఒకవేళ అది మీ ఇంట్లో ఉంటే మీరు ఒకటో తారీఖు పొద్దున తర్పణాలు విడవచ్చు ఓకే దానికి ఏ అభ్యంతరం లేదు సాయంకాలము ఈ రోజే థర్టీ ఫస్ట్ అనుకోదు అది ఫస్ట్ అని చెయ్యొచ్చు ఈసారి ఇలా వచ్చింది ఇప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇట్లా తిథులు కొంచెం వస్తాయి మనకి లెక్కలు మూడు వందల అరవై ఐదు రోజులు దినాలు మన డేట్స్ అవును రోజులు కదా తిథులు ఏమవుతాయి ఒక్కొక్కసారి ఒకే రోజులో రెండు తిథులు వచ్చేసింది కనపడుతుంది లేదా ఒక తిథి తర్వాత ఎక్కువ గ్యాప్ తోటి రెండో తిథి చిన్నది వచ్చింది కూడా కనిపిస్తుంది ఇలా అవుతూ ఉండగా ఒక సైకిల్లో ఎక్కడో ఇట్లాంటి తడబాటు ఏర్పడుతుంది నాకు గుర్తుండి రెండు మూడేళ్ల క్రితం కూడా ఇలాగే వచ్చినట్టు గుర్తుంది ఓకే లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరమా అని నేను అనుకుంటున్నా గుర్తుంది ఒకసారి కూడా ఇదే మాట చెప్పాం అమావాస్య ఇది చతుర్దశి ఒక్క రోజే వచ్చే ఓకే ఓకే మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా తలస్నానం చతుర్దశి నాడు చేయండి ఆ రోజు సాయంకాలమే థర్టీ ఫస్ట్ సాయంకాలమే దీపం పెట్టుకోండి అయితే ఈ దీపాలు పెట్టేటప్పుడు అసలు ఇప్పుడు ఈ రోజు నియమం ఏంటంటే దీపావళి పుణ్య దివసం రోజున ఆ తైలే లక్ష్మి జలే గంగా అని చెప్తారు తైలము నందు లక్ష్మి జలమునందు గంగా ఉంటారు ఇది నియమం ఇది పూర్వకాలం నుంచి చెప్పబడింది అందుకని తప్పకుండా తైలము అంటే నువ్వుల నూనె అంతే నువ్వుల నూనెతోటి అభ్యంగనము నువ్వుల నూనెతోటి దీపము ఇది తప్పనిసరిగా చేయాలి ఆవునేతి దీపాలు దీపావళి రోజున చెప్పబడలేదు మీరు క్యాండిల్స్ పెడితే తప్పు ఓ పాపము పనికిరాదు మీరు క్యాండిల్స్ పెట్టదలుచుకుంటే రేపు వెళ్ళండి అవతల మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి పండుగ రోజు మాత్రము ఈ క్యాండిల్లో ఉండేది ఎలాంటిదో మీకు తెలీదు అవునండి ఏ జంతువుకు సంబంధించింది అందులో వాడబడుతుందో తెలియదు మీరు ప పవిత్రంగా పండగ చేసుకుంటూ సౌందర్యం కోసం ఎందుకమ్మా పాపాలు మూట కట్టుకోవటం మనం అంతే కదా కదా కేవలం అందం కోసమే కదా అంతకంటే ఏమిటి అంటే ఇంకొకటి ఏం ఆలోచిస్తారంటే రమగారు నూనెతో వేసిన దీపాలు గబుక్కున గాలికి కొండెక్కుతాయము క్యాండిల్ అనుకోండి కొండ కదా అది దాంతో కరెంటు కూడా వచ్చేస్తున్నాయి అండి కరెంటు పెట్టుకోండి ఇప్పుడు మీరు కాదనేది ఎవరు అది మీరు కరెంటు పెట్టుకోండి కరెంటు వరకు ఓకే కానీ క్యాండిల్ క్యాండిల్ మాత్రం వద్దు ఓకే మీరు వెలిగించేది క్యాండిల్ ఇది కొవ్వులతో తయారవుతాయి కదా పండుగ రోజున పెట్టబోకండి దయచేసి అది అంత మంచిది కాదు ఓకే ఇప్పుడు పైగా మనకి ఏంటి ప్రధానమైనది ఇందులో ఈ తైల దీపము లెక్క ఎందుకు చెప్పుంటారు ఆలోచిద్దాం తైల దీపం పెడితే లేదా ఆవునైతే దీపమైనా వాటి నుంచి ఒక రకమైన పొగ వస్తుందా దీపం నుంచి ఆ పొగ మన శ్వాసకోశానికి మంచిది చాలా మంచిది క్యాండిల్ నుంచి వచ్చేది మంచిదని మనం అనగలమా అస్సలు లేదు కదరమ్మగారు లేదు తప్ప అక్కడ ఏమి ఉంటుంది ఏముంటుంది ఆ పొగ మంచిదే కాదు అవును మంచిదే కాదు ఎవరో వెలిగించుకుంటారు వాళ్ళు ఇష్టం కానీ మీరు పండుగ సజావుగా చేసుకోవాలి ధార్మికంగా పండుగ చేయాలి అంటే అది ఆరోగ్యవంతంగా చేసుకోండి దాంతోపాటు మన వాతావరణాన్ని బాగు చేయటమే ఈ పండుగ లక్ష్యం ఇక్కడ నుంచి మొదలుపెట్టి కార్తీకం వస్తుందా ప్రతిరోజు కార్తీక దీపం పెట్టుకుంటామా అవునండి మరి అదంతా మన కాస్మిక్ ఎనర్జీ మన చుట్టూతా ఉన్న ఎనర్జీని బాగు చేయటానికి మన ఆరోగ్యాన్ని ఉద్ధరించుకోవడానికి మనం ఆదిలోనే హంసపాద అన్నట్టు మొదట చెడగొట్టుకుంటామంటే ఎట్లా ఎట్లా కుదురుతుంది దీపావళి కదా కార్తీక మాసానికి ఆరంభం క్యాండిల్స్ పెట్టకండి నీళ్ళల్లో దీపాలు కూడా వస్తున్నాయి నీరు పోస్తే దీపాలు వెలుగుతాయి ఇలాంటివి చెప్తున్నారు పండుగ రోజు చేయకండా కనీసం ఓకే తర్వాత ఏదో పెట్టుకుంది కానీ ఈ రోజున పోనీ అవి కూడా పెట్టి అవి పెట్టుకోవాల్సిందే పిల్లలకు సరదా మీకే సరదా రీల్స్ తీయాలి ఫోటోలు తీయాలి వీడియోలు తీయాలి చాలా ఉన్నాయి కదా ఇప్పుడు పండుగంటే ఏమిటి పండుగంటే సిద్ధాంతం కాదు సిద్ధాంతం కాదు రాధాంతం కూడా ఉంటుంది దాంతోపాటు మీరు ఏదో ఒకటి మీ ఇష్టం కానీ నూనెతోటి దీపం మస్ట్ అండ్ పెట్టండి ఓకే ఈ దీపం నూనె అని దొరుకుతుంది కదా అది తేకండి దయవద్దు తిలతైలమే నువ్వుల నూనె మాత్రమే కొనండి అది మనకి ఆరోగ్యానికి మంచిది ఇప్పటి నుంచి పెట్టే దీపాలు మన వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి చలి నుంచి మనకి రక్షణనిస్తాయి వాటి నుంచి వెలువడేటువంటి పొగ మన ఆరోగ్యానికి వాతావరణానికి అన్నిటికీ మంచిది మన పండుగలు కూడా సీజనల్గా వస్తాయి అవును సంక్రాంతి నుంచి ప్రతి పండగ అంతే కదా సీజన్లో వస్తుంది ఈ సీజన్కి ఏం చేయాలో మనం అది చేస్తాం అంతే అంతే చేయాలి ఇందులో ధర్మబద్ధమైన విధానము ఉంది ఋషి ప్రోక్తం ఇది అంతా మనం ముందున్న వాళ్ళు చెప్పిందే కానీ మనమే చేసేది కాదుగా మనం మొదలు పెట్టుకోవాలి ముందు నుంచి మొదలు పెడుతున్నారు ముందు నుంచి చేస్తున్నారు ఇక ఆ రక ఆ రకంగా తీసుకెళ్ళండి దీనికి ప్రత్యేకంగా దీపావళి పండగకి ప్రత్యేకంగా మనం చెప్పుకునే కథ ఏంటంటే నరకాసుర వధ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని విక్రమార్క శకం ఈ రోజే ప్రారంభమైంది విక్రమార్కుణ్ణి పట్టాభిషేక్తుణ్ణి చేశాడు మూల్డ్ అని కథలు చెప్పుకుంటాం మనం ప్రఖ్యాతగా చెప్పేది నరకాసుర నరకాసురుణ్ణి కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడుగా సంవరించాడని ఆయన భూదేవి కుమారుడు ఈ నరకాసురుడు మురికి అనమాట దాన్ని వదిలించుకోవటం కోసం ఆ రోజున అభ్యంగనం చేస్తామని నరకుడు ఉండగాట ఆ దేశంలో ప్రజలు స్నానాలు కూడా చేయలేదు అబ్బా అందుకని అమ్మయ్య వీడు పీడ విరగడైందని చతుర్దశించినాడు నరక నరకుడు మరణించాడని చెప్పి ఆ రోజున నూనె రాసుకుని ఆ చేయటం తలంటుకోవటం అంటే ఇప్పట్లాగా ఏం చే షాంపూ కాదు కదా మరి పాతకాలంలో తలంటడం అంటే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ గా ఉండేది తలకి ముందుగా నూనె పెట్టుకోవటం అంటటం పెద్దవాళ్ళు పెట్టడం ఇలాంటి ఉంటాయి కదా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మనం కూడా చక్కగా నెత్తికి నూనె పెట్టి అతకడపు చల్లగా అమ్మకడపు తెల్లగా అని మంచి మాటలు చెప్పి పెద్దవాళ్ళతోటి పిల్లలకి నూనె పెట్టించటం మన మన పైనవాళ్ళు ఉంటే మనం కూడా పెట్టించుకోవటం అవడం నూనె పెట్టుకున్నాక కాస్త కొంచెం తైలాభ్యంగా ఒంటికి కొంచెం నువ్వుల నూనె రాసుకొని ఆ నెత్తిని రాసిన నువ్వుల నూనె ఒంటికి రాసిన నువ్వుల నూనె చక్కగా పొంగుడుకాయతో తోటి పిండితోటి శనగతో పోగొట్టుకోవటం శుభ్రంగా స్నానం చేయటం పొద్దున్నేమో తెచ్చుకుంటే ఏమో దీపాలు పెట్టుకోవటం సాయంకాలం చీకటి పడేసరికల్లా వాకిట్లో దీపాలు పెట్టుకోవటం తలవాకి దీపం తర్వాత ఏమో తులసి దేవి దగ్గర దీపం దేవుడి దగ్గర మనం ఏ దేవతార్చిన ఎక్కడ చేసుకుంటామో అక్కడ కూడా అన్ని చోట్ల తైలమే దీపం ఓకే నువ్వులు నూనె పెట్టుకోండి ఆవు నెయ్యి వద్దు కాదు రమ్మగారు నైవేద్యం ఏమైనా ప్రత్యేకించి చేసుకుంటాము లక్ష్మీ పూజ కాబట్టి శనగపిండి బేస్ తోటి ఏ పదార్థం చేసి పెట్టినా మంచిదే ఓకే ఇక పాయసం చేసుకుంటారు చాలా మంది చేసుకునేదే అది తర్వాత బూందీ లాంటివి బాగా చేస్తారు జయ శనగపిండిని బూందీ బట్టి తర్వాత బూందీ లడ్డు లాగా బూందీ లడ్డూ చేస్తారు అమ్మవారికి నివేదనగా అదే చేస్తారు అందరిళ్లలోనూ మైసూర్ పాకులు సెవెన్ కప్స్ కేకులు అలాంటివి చేసుకుంటారు శనగపిండి లడ్డు శనగ పప్పు లడ్డు శనగ ఉండలు ఓకే అది కుదిరితే అది చేసుకోవటం తర్వాత నువ్వులు నూనె అన్నారు కదా మరి దీపాలు మనం మట్టి దీపాలు ప్రమిదలు పెట్టుకుంటాం ముందు రోజు కొనుక్కొని నీళ్ళల్లో నాన పెట్టుకుని వాడుకోవచ్చు వాడుకోవచ్చు పాత పాతవి పెట్టుకుంటాం పాతవి గనక ఉంటే సాధారణంగా ఏం చెప్తారంటే పండుగ రోజు పాతవి ఎందుకు అన్న ఆలోచన చేస్తారు జయ కానీ మన దగ్గర అవి చాలా ఉన్నాయి అనుకుందాం ఏటా ఏటా పారే లేదు ఉన్నాయి మన దగ్గర కొత్తవి తప్పకుండా కనుక్కో కొత్త కొత్తవి తప్పకుండా కొనుక్కోండి కొత్త దీపాలు పెట్టుకుంటే మంచిది ఓకే దీన్ని ఒక రోజు ముందు కడిగేసి నీళ్ళలో వేసి ఒక మూడు నాలుగు గంటలు నాన్న తర్వాత ఎండలో పెట్టామనుకో అప్పుడు లేకపోతే నూనె లాగేస్తాయి కొత్త వాట్లలో పోస్తే నూనె లాగేస్తాయి అందుకని వాటిని నానబెట్టుకోవాలి చక్కగా సాయంకాలం టపాసులు కాల్చుకోవటం చుట్టుపక్కల స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మనం బస్ విషెస్ చెప్పటం స్వీట్లు పంచిపెట్టుకోవటం మంచిగా మాట్లాడటం పొట్లాటలు మీ ఇంట్లో ఇది వచ్చి మా ఇంట్లో పడింది ఇలాంటివి పోట్లాడకుండా ఉండటం పండగకి మీరు కూడా ఆ ఇంట్లో పోట్లాడుకోవద్దు టపాసల మోతలే తప్పిస్తే ప్రతివాదనల మోతలు రాకూడదు రానివ్వకుండా చక్కగా ఆనందంగా పండగ జరుపుకోండి ఎప్పుడు చెప్పుకునేవి అమ్మ కానీ ప్రతి ఏడు మనకి కొత్తగానే ఉంటుంది పండుగ ఉత్సాహం ఉత్సాహం కదా ప్రమాదాల బారిన పడకుండా చీరలు గట్టి చీరలు కట్టుకుని దీపాటపాసులు వెలిగించడం కాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి చంటి పిల్లలు ఉంటే చెవుల్లో కొంచెం ఆ ఏం పర్వాలేదు లాంటి మాటలు మాట్లాడుకండి నేను ఎన్నేళ్ళ క్రితమో ఒక ఇంట్లో ఉన్నప్పుడు చంటి పిల్లాడు వాళ్ళు ఎదురుగుండా వాళ్ళకో పై వాళ్ళు ఎవరో గుర్తులేదు వాళ్ళు ఉంటే మరి చెవిలో పత్తి పెట్టామంటే ఆ ఏం కాదండి వాడు భరిస్తాడు వాడు భరిస్తాడేమిటి ఒక్కొక్కసారి డామందనుకో చెవులు ఏమైపోతాయో చంటి పిల్లలకి పాపం అమ్మాయి ఒప్పుకోలే పెట్టుకోలే కాటన్ పెట్టు పిల్లవాడికి అన్న ఒక మంచి మాట నచ్చల వీళ్ళెవరు నాకు చెప్పడానికి అదొక సిద్ధాంతం కదా నువ్వు నాకు చెప్పక్కర్లేదు అదే కాటన్ పెట్టుకోండి మీరు కూడా కొంచెం కాటన్ పెట్టుకుంటే మంచిది పెట్టుకోండి ఆ అనగానే అదిరిపాటు వస్తుంది ఒకటి అవును అవును ఉలికిపడుతూ ఉంటారు పిల్లలు అలాంటివి జరగనివ్వకండి కాస్త పెద్ద పిల్లలైతే కొంచెం కాస్త జాగ్రత్తగా చెప్పులు వేసుకుని దీపాల దగ్గరికి వెళ్తాము చెప్పులు లేకుండా ఈ టపాసులు కాల్చకూడదు ఒక బకెట్ మంచి నీళ్ళు ఉంచుకోండి తాగడానికి నీళ్లు అందుబాటులో ఉంచుకోండి ఏదైనా తీయగా తినిపించండి పిల్లలకి సాధ్యమైనంత జాగ్రత్తగా ప్రమాదాల బారిన పడకుండా శ్రద్ధతో భక్తితో లక్ష్మీ పూజ చేసుకోండి దీపావళిని చక్కగా సుసంపన్నం చేసుకోండి అన్ని పండుగలు చక్కగా చేసుకుందాం అనుకుంటా ఒక దీపావళికి జాగ్రత్త అనే మంచి పదే పదే చెప్పుకోవాల్సింది దీపావళి జాగ్రత్తగా ఉండాలి మరి రైతురామ్ గారు వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు జయ